శుద్ధ ఏకాదశి శుక్రవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సర్పవరం స్వామి ఆలయంలో అదేవిధంగా జగన్నాథపురం జంక్షన్ లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శించుకున్నారు. మొబైల్ కోర్టు న్యాయమూర్తి రాధిక దంపతులతో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ హీవో వీర చౌదరి చైర్మన్ శేష్ కుమార్ శ్రీనివాస అధ్వర్యంలో న్యాయమూర్తికి ఆలోచనల ప్రకారం స్వాగతం పలికారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అధిక గారి వెనక వెళ్తున్నాను. శ్రీ రాజలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం జరగడం జరిగింది. ఇది సంవత్సరానికి ఒక్కసారే ఈ ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడే ఈ ఉత్తర ద్వార దర్శనంగా దర్శనమిచ్చాడనే ఒక నమ్మకంతో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనానికి 4:30 గంటలకే మా సర్పవరం శ్రీ రాజలక్ష్మీ సమేత భవనారాయణ స్వామి వారి ఉత్తర ద్వారం తెరవడం జరిగింది. అప్పటికే భక్తులు యాభై కూడా వేలాదిగా వచ్చి ఇక్కడ జిల్లా నలుమూలనే వచ్చి వేచి ఉన్నారు. భక్తులకు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం జరగకూడదనే ఉద్దేశంతో మా యొక్క పాలక మండలి కానీ అలాగే ఆలయ యొక్క ఈవో గారు ఎర్ర చౌదరి గారి యొక్క సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా క్షమించి దీనికి అన్ని ఏర్పాట్లు కూడా గత 3 రోజులుగా చేయడం జరిగింది. కోవిడ్-19 ప్రభావం వల్ల భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంత్రి గారి సూచన ప్రకారం భక్తులు యావన్ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి వారు సిబ్బంది యావత్ మంది కల్పించి రాక్షల భక్తులందరికీ కూడా అసౌకర్యాలు లేకుండా